గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లిలో ఆయన పర్యటించారు. గ్రామంలో 50 లక్షల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని అన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, గ్రామాల అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తానన్నారు. ఇక నియోజకవర్గంలోని గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం విడతల వారీగా 6 గ్యారంటీలను అమలు చేస్తామని, ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 గ్యారంటీలను అమలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి, సర్పంచు ఓరుగంటి గొమరయ్య గౌడ్, ఎంపీటీసీ బొల్లమల్ల కౌశల్య శంకర్, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, ఎంపీడీఓ రామ్మోహన్ చారి, తహసీల్దార్ జాహీబ్ పాషా, ఏఈ జగదీష్, సూపరింటెండెంట్ పోలు సురేష్, ఉప సర్పంచు అల్లంల మహేష్, నాయకులు ఎండీ సజ్జు, ఎండీ కలముద్దీన్, వార్డు సభ్యులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పెద్దరాతపల్లి గ్రామంలో మరి పలు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సర్పంచు కుమరయ్య గారు మరి చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో సేవ చేసుకుంటూ, మరి గతంలో వారు సతీమణిలో సేవ చేసుకుంటూ, మరి గతంలో వారు సతీమణి ఎంపీటీసీగా ఈ 3 గ్రామాలలో పనిచేయడం, తర్వాత మళ్ళా వారికి సర్పంచి అవకాశం రావడం, మరి దాంతో ఇవాళ సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా మండల గుర్తింపు పొందడం, మరి వారు ఏదైతే ఇవాళ ఏదేది కావాలని చెప్పి అడిగిండ్రో, ఒకటి పశువుల దవాఖానకు 25 లక్షలు, అదేవిధంగా హెల్త్ సెంటర్ 20 లక్షలు డిఎంఎఫ్టి నిధులు, అదేవిధంగా ఇక్కడ ఎస్డిఎఫ్ నిధులతోని గ్రామ పంచాయతీ ప్రహరీ కూడా నిర్మాణం, ఇవన్నీ కూడా ఇవాళ శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. వీటితో పాటు మరి ఎన్ఆర్జిఎస్ ఫండ్లో కూడా